పాపంలో మగ్గిపోతున్న మనకి జీవాన్ని ఇవ్వడానికి దేవుడు రాకపోతే ఇంకెవరండి మనల్ని రక్షించేది? రాజు కన్నా మనల్ని అల్లారు ముద్దుగా పెంచుకోలేదా ఆయన? పెంచుకున్నాడు కాబట్టి పరలోకం నుండి వదిలేసి వచ్చేసాడండి. వదిలేసి వచ్చేసాడు. తండ్రి చేయను వదిలేసి వచ్చేసాడు మన కొరకు, మన కొరకు, కేవలం మన కొరకు, నీచులమైన మన కొరకు, లోకంలో జ్ఞానులు కాని మన కొరకు, దేవుడే లేని మన కొరకు, పాపాత్ములైన మన కొరకు, పాపంలో కూరుకుపోయిన మన కొరకు దేవుడే వచ్చేస్తే ఆ ప్రేమ మనకు అర్థమైందా? అర్థం కాల. మీకు అర్థం కావాలంటే, ఒక తల్లి ఒక బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది, చాలా అల్లారు ముద్దుగా. అయితే తనకు వయసు వచ్చిన తర్వాత ఆ బిడ్డ దారి తప్పిపోయి త్రాగుబోతుగా తిరుగుబోతుగా తయారైపోయింది. తనకి ఆలన పాలన ఎవ్వరు లేరు. ఆ తల్లికి కుమారుని చూసి తన జీవితాన్ని చూసుకుని మురిసిపోతున్న కుమారుని చూసుకుంటూ, అయితే కుమారుడికి వయసు వచ్చిన తర్వాత కష్టపడి పెంచుకుంటున్న ఆ తల్లి ఆశలన్నీ అడి ఆశలు చేసి తాగుబోతుగా తిరుగుబోతుగా తయారైపోడు. తల్లి భరించలేకపోతుంది. తల్లి చూస్తుంది రోజు రోజుకి ఆ తల్లికి వార్తలు వినబడేసరికి సహించలేకపోతుంది. ఎలా అయినా నా కుమారుని మార్చుకోవాలనుకుందండి. ఆ ఒక్కగాను ఒక తల్లి కుమారుని చూసి, ఇటు లోకం తనకు సహకారం లేదు, ఇటు భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, ఎవ్వరు లేరండి. నిజంగా జరిగిన సంఘటన ఇది. కుమారుని ఏ విధంగానైనా రక్షించుకోవాలి, ఉన్నతమైన స్థానంలో తను నిలబెట్టాలని రాత్రనక పగలనక కష్టపడి చదివించుకుంటుంటే వీడి చేస్తున్న క్రియలేంటి? ప్రేమలని, తాగులని, ఇంకా ఏంటి ఏముండే మన పిల్లలు చేసేవి, అన్నిటికీ బానిసైపోయాను ఆ యవనస్తుడు కూడా. ఇలా బానిసైపోతే తల్లి పరితాపం పట్టలేకపోతుంది. తాగేసి ఇంటికి వస్తే తల్లి గుమ్మానికి అడ్డంగా నిలబడి ప్రతిరోజు అడిగేది, ప్రతిరోజు అరే మానేరా, నిన్ను బట్టి నేను బ్రతకాలో చావాలో నాకు తెలియట్లేదని బాధపడుతుంది. ఒరే నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నానరా నేను, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరు లేరని అనుకున్నదండి ఆ తల్లి. ఎన్ని మాటలు చెప్పినా కుమారుడు మారడా అంటే మారలేదు కదా. తల్లిని కూడా లెక్క చేయని స్థితికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు అడుగుతుంది అయినా మారట్లే, ప్రతిరోజు అడ్డంగా వచ్చి నిలబడుతుంది అయినా మారట్లే. ఇక ఆ తల్లి తెగించిందండి. ఏదేమైనా పర్వాలేదు, నా కుమారుని నేను ఎలా అయినా మార్చుకోవాలని అనుకుంది. ఒకరోజు తను కాలేజ్ నుండి తాగేసి వస్తున్నప్పుడు గుమ్మానికి అడ్డంగా నిలబడిపోయి ఆపేసింది. అక్కడ ఆపేసింది, అరే నువ్వు తాగుడు మాంతవా మానవ అంటే లెగమమ్మే నేను అసలు పట్టించుకున్నట్టుగా తల్లిని దోసుకుంటూ పోతుంది. అయినా విదలలేదు, కాళ్ళు పట్టుకుంది, చేతులు పట్టుకుంది, అడ్డంగా పడుకుంటుంది, అడుగుతుంది నాకేదో ఒకటి చెప్పి రోజు ఏదో ఒకటి తేలిపోవాలంతే. నువ్వు మానతావా మానవ అంటే మానమ్మా, నువ్వు చస్తే జావు, నీ చావు అయినా నన్ను మారుస్తుందేమో అన్నాడండి అబ్బాయి మాటల్లో. నువ్వు చస్తేనే కానీ మారనేమో అంటే ఇక తల్లికి ఏం చేయాలో తెలియలా. ప్రతిరోజు తను అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లి ఏం చేసిందంటే యథావిధిగానే పడుకున్నారు ఇద్దరు. ఆ కుమారుని కూడా తల్లి అంటే చాలా ప్రేమ. ఆ ప్రేమలోనే అన్నాడు, లేగమ్మా నువ్వు లేగు ఇక్కడ, నువ్వు అసలు నాకేమీ చెప్పుకో, నువ్వు నాకు చాలా అడ్డుగా ఉన్నావు, నాకు చెప్పు కనేసరికి. అరే నువ్వు ఎలా మారుతావరంటే నువ్వు చస్తేనే మారనమ్మా, నువ్వు చస్తేనే మారతానేమో నాకు తెలీదు అని తాగిన మత్తులు మాట్లాడేశాడు. ఆయన మాట్లాడేస్తే తల్లి ఎలా అయినా కుమారుని మార్చుకోవాలనుకుంటుంది. ఎలా అయినా మార్చుకోవాలి. తల్లి ప్రేమ చాలా గొప్పది కదండి. కుమారులు చెడిపోతుంటే తల్లి చూస్తూ ఊరుకోలేదు కదా. అలానే తల్లి కూడా మార్చుకోవాలనుకుంది తన కుమారుని. పడుకున్నారు ఇద్దరు, పడుకున్నారు. మరలా తెల్లవారుజామున మన వాడు కాలేజీకి వెళ్ళాలి కదా. కాలేజీకి వెళ్ళేలోపు మెలకు వచ్చింది, మమ్మీ కాఫీ అని అరుస్తున్నాడు. రాలా, అమ్మా వేణీలు పెట్టమ్మా అని అంటున్నాడు. పలకట్లా అమ్మా, సర్లే పడుకుందేమో అని అనుకున్నాడు తను. పడుకుందేమోలే, సర్లే చూద్దాంలే అని అనుకుని రెడీ అవుతున్నాడు. అయితే తినడానికి బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉంటే పెట్టమ్మా, లేగమ్మా లేగమ్మా అని లేపుతున్నాడు. ఉలకట్లేదు, పలకట్లేదు, ఆవిడ పలకట్లేదు. తనకి ఏమనుకోవట్లా, తన మత్తు దిగిపోయింది ఆమెకి. తల్లి అంటే చాలా ఇష్టం కుమారునికి. తాగిన మత్తులు అన్న మాట తనకి జ్ఞాపకం లేదు, మర్చిపోయాడు. తల్లిని లేపుతున్నాడు, లేవట్లా అమ్మ కాఫీ ఇవ్వమ్మా, అమ్మ నా బ్యాగ్ సర్దమ్మా, నాకు లంచ్కి బాక్స్ పెట్టమ్మా, నాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఏమీ వండలేదేంటమ్మా, లేకమ్మా ఎందుకమ్మా ఇంత నిర్లక్ష్యం, నన్ను పట్టించుకోవేంటమ్మా అన్నాడు. లేపుతున్నాడు. లేస్తుందా? లేదా? ఆవిడ చచ్చిపోయింది. ఆయన ఇంకా ఏ విధంగా నా కుమారుని మార్చుకోవాలని, ఆ తాగుబోతైన కుమారుడు మారాలని ఆ మత్తులో ఉన్న మాట తను తీసుకుని ఏం చేసిందో తెలుసా? కనీసం నా చావు వల్ల నన్ను మారుతావేమోనని, నేను చచ్చిపోతే రే నువ్వు మారని ఒక లెటర్ రాసి కొంగు కట్టుకుని చచ్చిపోయింది.
చచ్చిపోయింది. ఆ లెటర్ చూసుకుంటూ చదువుకుంటున్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమున్నదో తెలుసా, ఒరే నేను ఎన్ని మార్లు చెప్పినా నువ్వు మారలేదు కదా, ఎన్నో మార్లు నీకు అడ్డుగా వచ్చి నేను గద్దించాను, నువ్వు మారలేదు, వినలేదు. అయితే నేను చెప్పేది ఏంటో తెలుసా, ఈరోజు ఇంకా నువ్వు మారాలంటే నేను నిర్ణయం తీసుకున్నా, నువ్వన్న మాటే, నేను ఇంకా చచ్చిపోతున్నా. ఇకనైనా నా మీద ప్రేమ ఉంటే, నా ప్రేమ నీకు అర్థమైతే, నేను నీ తల్లినని నువ్వు గౌరవిస్తే, ఆ తాగుడు మానేసి నువ్వు గౌరవంగా సమాజంలో బ్రతకరా అని ఆ తల్లి చచ్చిపోయిందండి విషం తాగి. నీకు అర్థం కావాలి. ఆ తర్వాత కుమారుడు ఏం చేశాడు తెలుసా, మొత్తం అన్నీ మానుకొని గౌరవంగా బ్రతకడండి సమాజంలో. తల్లి చచ్చిపోతేనే కానీ అర్థం కాల తల్లి యొక్క విలువ. నేను అంటా లోకంలో ఉన్న కుమారుని రక్షించడానికే తల్లి చచ్చిపోతే, ఈరోజు పాపంలో మునిగిపోయిన మనల్ని రక్షించడానికి ఆయన చచ్చిపోయింది. నువ్వు పాపం మానేస్తావని నీ కొరకు ఆయన చచ్చిపోయాడు. తల్లి చావుతో మార్పు వచ్చింది ఎవరికి, ఆ తాగుబోతు కుమారుడికి. యేసుక్రీస్తు వారు చచ్చిపోయినా మనకు మార్పు వస్తుందా, లేదు కదా. తల్లి త్యాగాన్ని చూసి గౌరవంగా బ్రతకడండి, తల్లికి గొప్ప పేరును తెచ్చాడండి. ఈరోజు యేసుక్రీస్తు వారి త్యాగానికి మనం ఏం చేస్తున్నాం, తల్లి కన్నా ప్రేమించాడు కదండి. తల్లి విషం తాగే చచ్చిపోయింది, లోకంలో గౌరవంగా బ్రతకమని. కానీ ఆ పరలోకం మందున్న తండ్రి నీ కొరకు నా కొరకు ఆయన మరణించడానికి తన కుమారుని పంపించేశాడు కదండి. ఆయన సిలువలో చేతులు చాచాడు కదండి. మనం చేసిన పాపాలకి ఆయన బలి అయిపోయాడు కదా, మన చూపుల వల్ల ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడింది కదా, మన ఆలోచనలు బట్టి రెల్లుతో కొట్టబడ్డాడు కదా ముళ్ళ కిరీటం మీద. ఇంకేం చేయాలబ్బా నీ కొరకు, మీరు మారాలంటే ఇంకేం చేయాలైనా ఏం చేయాలి చెప్పండి. పోనీ ఏం చేయాలి, చచ్చిపోతే చాలదా, నీ కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నది చాలదా, కొరడా దెబ్బలు తిన్నది చాలదా, ఒక్క బిందువు కూడా లేకుండా రక్తాన్ని గార్చాడు కదా, అది చాలదా మనం బ్రతకడానికి. ఇంకా మారకపోతే నేను అంటాను మరలా ఆయన తన్నుతున్నాం మాట మర్చిపోవద్దు, తన్నుతున్నాం ఆయన, తొక్కేస్తున్నాం మన పాపాలతో ఆయన తన్నేస్తున్నాం మనం. వద్దు, ఈ బ్రతుకులు ఎలా ఉంటే నేను అంటాను గరానాగా మోసపోయిన వారు మొత్తమండి. ఎన్నోసార్లు మాట ఇచ్చారు కదా, నేనంట మొహమాటలే, ఈ ఒక్కసారి ఈరోజు రాత్రి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రసంగం అయిన తర్వాత, అన్నగారు చెప్పిన తర్వాత, మీ పడకల దగ్గర మీరు పడుకునే ముందు ఆయనకు మాట ఇవ్వండి. ఇప్పటివరకు ఎన్ని పాపాలు చేసినా పక్కన పెట్టండి, దాని కొరకు ఆలోచించకండి. గతించిన జీవితం చాలేక, గతించిన కాలమే చాలేక, నిన్ను ప్రేమించిన రక్షకుని పాదాల మీద పడి నువ్వు ఒక్కసారి ఆయన అడుగు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్రభువా, నీ ఆత్మ నాకు అనుగ్రహించు, ఈ ఒక్కసారికి ఇక నీ త్యాగానికి నేను వృద్ధంగా నేను ఏ కార్యం చేయనని ఆయనకు మాట ఇవ్వండి. ఇప్పటికే ఆయన నిన్ను కౌగిల్లో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి ఆయన. ఇప్పటికీ ఒక్కసారి మోకాలు లేసి ఆయన అడగండి, ఒక్కసారి అడగండి, ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు అండి, ప్రేమించే దేవుడు. ఆయన కృప చూపడంలో బలహీనుడండి, బలహీనుడు ఆయన మన విషయంలో. మారతవని ఆయన ఇంకా బలహీనుడుగానే ఉన్నాడు కదా, ఏం చేస్తున్నాం మనం, ఏమి చేయట్లా, పాపమే చేస్తున్నాం. వద్దు, ఈ బ్రతుకులొద్దు. మా అయితే కొన్ని రోజులు బ్రతికెళ్ళిపోతాం కదండి. లోకంలో ఆనందం ఏముందండి, చేసిన 10 నిమిషాల ఆనందం, చూసిన పావుగంట ఆనందం, మురిసిపోతాం అంతే. ఒక్కసారి మనకి ఏ రోగం వచ్చినా, ఏ బాధ కలిగినా, కష్టాల్లో ఉన్నా, మన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతే ఏ ఆనందం ఇస్తుంది నీకు. లోకంలో తిరిగి చూడండి, పోను లోకమంతా ఎంజాయ్ చేసిన సొలొమోన్ని అడగండి. సొలొమోన్ని మనం ఆయనకన్నా గొప్పవారం కాదు, ఆయనకి తెలియని ఆనందం ఏది లేదు. ఆయనే అన్నాడు కదా, వ్యర్థం 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 సమస్తం వ్యర్థమని. ఆ వ్యర్థమైన దానిలో మనం ఏం వెతుక్కుంటున్నాం, వెంటనా మనం వెతుక్కునేది వద్దంటున్నాడు దేవుడు. మనం మరలా పాపం చేయొద్దు, ఆయన కోరుకునేది ఒక్కటే, నీ జీవితం నీతిగా కావాలనుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు నేను అన్న కదా, పరిశుద్ధుడైన దేవునికి మన జీవితాలు పరిశుద్ధంగానే కావాలి. అలా మన జీవితాలు ఆయనకు అప్పగించుకునే వారు ఉండాలి. ఆయన త్యాగాన్ని మనం మర్చిపోకపోతే మనం పాపం చేసేస్తాం. క్షమించండి, మరిచిపోతే పాపం చేస్తాం, మరిచిపోకుండా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. మీ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు మీ కళ్ళని మీ దేహాన్ని చూసుకోండి. ఇంత సురూపం నాకు ఇచ్చిన ఈ దేహం ఎలా ఉందంటే, ఒక నాన్న కొరకు నా సిలువ వేయబడిన క్రీస్తు శరీరం నలగొట్టబడింది. ఈయన త్యాగాలను కంపేర్ చేసుకుంటూ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, పాపం చేయాలన్న ఆలోచనే రాదు మనకి. ఆయన అడుగుతాడండి చివరిగా, ఆయన ఇలా అడగొచ్చే యేసుక్రీస్తుని నిలబడితే, ప్రేమైన వారులరా, నా సహోదరులరా, నా ప్రేమికులరా, నా ప్రియులరా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను యేసుక్రీస్తుని ఎలా అనొచ్చేమో. ఒక్క మాటలు అంటే, నేను మీ కొరకు చచ్చిపోయాను కదా,
మీరు నా కొరకు బ్రతకగలరా? మీ కొరకు నేను రక్తాన్ని దారపోసాను కదా, రక్తాన్ని కార్చొద్దు. మీరు అంత విశ్వాసులు కాదని నాకు తెలుసు, కనీసం రక్తం కారేంతగా పాపంతో పోరాడగలరా? ఆయన నా ప్రశ్నకి సమాధానం మన జీవితంలో ఉండాలంటే ఆయన ఒకటి అడుగుతాడు, నేను మీ కొరకు చచ్చిపోయాను, మీ కొరకు నేను బలి అయిపోయాను, మీరు నా కొరకు బ్రతకగలరా? నేను పరలోకాన్ని వదిలేశాను, మీ కొరకు నా తండ్రి చేయిని వదిలేశాను, మీరు నా కొరకు లోకాసులను వదిలేయగలరా? ఇది ఒక్కటి అడుగుతాడండి ఆయన. వదిలేయగలవో లేదో నేను నీవే ప్రశ్నించుకుని రాత్రి ప్రార్థన చేసుకున్నాను.